దానియేలు గ్రంథము 6:21 నుంచి చదువుదాం, చూడండి. రాజు చిరకాలము జీవించును గాక నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక, ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియూ చేయకుండా వాటి నోళ్లు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడును కాను గదా అనెను. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడిని కాదు గదా అనెను. ప్రభునందు ప్రిలారా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో జరిగిన సన్నివేశము మీ అందరికీ కూడా తెలిసింది. రాజైన దర్యావేషు దినములలో దానియేలు ఒక ప్రధాన అధికారిగా రాజు ఆస్థానంలో ఉన్నాడు. దానియేలు భక్తిపరుడు, నీతిమంతుడు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు భయభక్తులు నిలిపినవాడు. బబులోనుకు బానిసగా కొనిపోబడ్డాడు, కానీ బబులోను యొక్క మురికిని తనకంటకుండా జాగ్రత్త పడినటువంటి పరిశుద్ధుడు. అన్యదేశంలో ఉన్నప్పటికీ తన దేవుని యందు భయభక్తులు విడువక ఆయనను హత్తుకొని తెగించి దేవుని కొరకు సాక్షిగా నిలిచినటువంటి వ్యక్తి దానియేలు. దానియేలుని దూత అన్నాడు, నీవు బహుప్రియుడవు అని. ఎవరికి ప్రియుడు? దూతకు ప్రియుడా, ప్రభువుకు ప్రియుడా? అంటే దేవునికే ప్రియుడు. దానియేలు క్రమశిక్షణకు మారుపేరు. క్రమము కలిగిన ప్రవర్తనకు మనం మోడల్గా తీసుకోవాలంటే దానియేలు మనకి పక్కా సూటబుల్ అన్నమాట. క్రమము కలిగినటువంటి జీవితం, క్రమశిక్షణ కలిగిన జీవితం. రెండవది నమ్మకత్వానికి ప్రతీక. ఎక్కడ కూడా రాజు ఆస్థానంలో తను జాబ్ చేస్తున్నాడు, ఒక జాబ్ హోల్డర్, ఆయన బానిసగా వెళ్ళాడు, దేవుడు అతనికి తోడై ఉన్నందున అతను ఉద్యోగాన్ని పొందాడు అనమాట, ఒక అంతస్తును పొందాడు ఆస్థానంలో, ఒక అధికారి అయ్యాడు. తనకి ఇవ్వబడిన బాధ్యతలను నెరవేర్చే విషయంలో ఎక్కడ కూడా లోపం లేని వ్యక్తి ఆయన. ఎంతగా అంటే అతని అభ్యున్నతిని, అతని నమ్మకత్వాన్ని, అతని క్రమాన్ని, క్రమశిక్షణని, రాజు అప్పగించిన పనిని బాధ్యతగా అతడు చేసేటువంటి విషయాన్ని చూసి అక్కడ ఉన్నటువంటి స్థానికులు వ్యసనపడేంతగా నమ్మకత్వాన్ని ప్రదర్శించినటువంటి వ్యక్తిగా మనం దానియేలుని గురించి చెప్పుకోవచ్చు. దేవుడు అతను ఎంతగా బ్లెస్ చేశాడంటే, ఆశీర్వదించాడంటే, హెచ్చించాడంటే, ఒక బానిసని ఒక ప్రధాన అధికారినిగా చేసి పడేశాడు. ఒక అట్టడుగు స్థాయి నుంచి క్రమక్రమంగా ఎదుగుతూ కొంతమందిని మించిపోయినప్పుడు ఆటోమేటిక్గా కొంతమందికి మన మీద అసూయ కలగటం అనేది సహజమైన విషయమే, ఖచ్చితంగా కలిగింది. అరే, వీడేవాడరా బానిసలాగా వచ్చాడు, ఇప్పుడు రాజుకు సమీపమైనటువంటి అధికారి అయిపోయాడు, వీడిని ఎట్లా పాడు చేయాలా, వీడిని ఎట్లా భ్రష్టు పట్టాలా, వీడు ఎట్లా హోదా నుంచి కింద పడిపోవాలా. అతన్ని పదవి నుండి తప్పించడం కాదు, ఏకంగా ప్రాణమే తీసేయాలి, చచ్చిపోవాలి అతడు. అతడు బ్రతికి ఉండకూడదు, బ్రతికుంటే మళ్ళీ ఎట్లన్నా మళ్ళీ ఎక్కుతాడు, అసలు ఉండకూడదు. ఎందుకు అంత పగబట్టారు అంటే, ఎక్కడైనా సరే ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసేటువంటి అధికారులు కావచ్చు, ప్రైవేటు కార్యాలయాల్లో పనిచేసే అధికారులు కావచ్చు, ఒకడు నమ్మకంగా ఉన్నాడంటే సచ్చినట్టు మిగిలిన వాళ్ళందరూ నమ్మకంగా ప్రదర్శించాలి, నమ్మకంగా ఉండాల్సిందే. ఒకడు నమ్మకంగా పనిచేశాడంటే ఖచ్చితంగా మిగిలిన వాళ్ళు కూడా సచ్చినట్టు నమ్మకంగా పనిచేయాల్సిందే, లేకపోతే అధికారులకు దొరికిపోతారు. ఫలానా వ్యక్తి ఇన్ని గంటలు నమ్మకంగా పనిచేస్తున్నాడు, ఇదిగో ఇంత రికార్డ్ రెడీ చేశారు, ఇంత వర్క్ జరిగించారు, మీరెందుకని చేయలేదని అంటారు. అందుకే సాధ్యమైనంత వరకు ఈ కార్యాలయాల్లో నమ్మకంగా చేసేవాడిని కూడా పని కట్టుకొని చెడగొడతారు, సాధ్యమైనంత వరకు అడ్డు తగులుతారు. అర్థం చేసుకో, నువ్వు అట్లా ఉంటే మేము అలా ఉండాల్సి వస్తుంది, మా బాధ నీకు అర్థం కావటల్లా, నీకే ఇబ్బందులు లేవు, మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, మమ్మల్ని అర్థం చేసుకో, నువ్వు అలా చేయవాకు అని పనిగట్టుకొని నమ్మకంగా ఉన్న వ్యక్తుల్ని కూడా చెడగొట్టి
వాళ్ళ వల్లే మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు సహజంగా. అన్ని స్థలాల్లో కాకపోయినా మూడు భాగాలు అంతే ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో ఒక వ్యక్తి నమ్మకంగా చేస్తుంటే చూసి ఛాలెంజ్గా తీసుకొని మిగిలిన వాళ్ళు కూడా నమ్మకంగా మారిపోయిన దాఖలాలు లేకపోలేదు. కానీ దానియేలు విషయంలోకి వచ్చేటప్పటికీ దానియేలు మొట్టమొదట పరదేశి, వేరే దేశానికి చెందినవాడు. రెండవది కుటుంబ బాధ్యతల నేపథ్యం ఏమీ లేనివాడు, సింగిల్ పర్సన్. మూడవది స్థానికంగా ఎవరికి తెలియనటువంటి వ్యక్తి, అతనికి స్థానికంగా ఫ్రెండ్స్ లేరు, స్థానికంగా బబులోను వాస్తవ్యులు ఎవరు కూడా అతనికి తెలియదు. పరదేశి పరవాసి, ఇక్కడ బంధుజనావళి స్నేహితుల్ని కలిగి ఉన్నవాళ్ళు, స్వదేశీయులు. తర్వాత వాళ్ళకు కుటుంబాలు ఉండి ఉండొచ్చు, ఎందుకంటే తర్వాత వాళ్ళకి పనిష్మెంట్ చేసేటప్పుడు వాళ్ళ ఫ్యామిలీస్తో సహా పనిష్మెంట్ పొందినట్టుంది బైబిల్లో. సో వాళ్ళకి ఫ్యామిలీస్ ఉండి ఉండొచ్చు. సో దానియేలు ప్రశాంతంగా ఉన్నాడు, అతను నమ్మకంగా చేయగలుగుతాడు మా కుదరట్ల వానిలాగా చేయటానికి అని కనిపెట్టి కనిపెట్టి ఎట్లన్నా కానీ ఇతన్ని పాడు చేయాలి. ఎట్లా అంటే ఏకంగా చంపేయాలి, అసలు బతికొండు కూడా చచ్చిపోవాలి ఈ దానియేలు అనేవాడని పగబట్టారు. దేవుని కొరకు నిజాయితీగా నిలిచినవాడు, పనిలో నమ్మకత్వాన్ని ప్రదర్శించేవాడు తప్పకుండా శోధనలను ఎదుర్కోవాల్సి వస్తుంది, ఎదుర్కొంటాడు. అదంతే, మనుషుల చేత ఎదుర్కొంటాడు, దయ్యాల చేత కూడా ఎదుర్కొంటాడు. దేవునికి నమ్మకంగా ఉంటే దయ్యాలు శోధించడం మొదలు పెడతాయి, పై అధికారికి నువ్వు నమ్మకంగా ఉంటే నీ పక్కోళ్ళు శోధించడం మొదలు పెడతారు. ఫ్యామిలీలో నువ్వు నీ భర్తకు నమ్మకంగా ఉంటే నమ్మకత్వాన్ని కోల్పోయిన స్త్రీలు నిన్ను శోధించి నిన్ను కూడా పాడు చేయడానికి ట్రై చేస్తారు. నువ్వు చదువుకునే కాలేజీల్లో మిగిలిన ఆడపిల్లల్లాగా మిగిలిన మగపిల్లల్లాగా నువ్వు ఉండకుండా నువ్వు ప్రత్యేకంగా జీవిస్తుంటే అబ్బో వీడెవడో ప్రత్యేకంగా ఏదో స్పెషల్గా కనపడుతున్నాడో, అందరేంటో వీడిని తెగ మెచ్చుకుంటున్నారు, వీడి రంగేందో తేలుద్దామని చిన్నగాని కూడా బురదలో లాగడానికి ట్రై చేస్తారు. ఆడపిల్లలు అంతే, మనందరం ఏమో తేడాను, ఆమె ఒక్కతే పరిశుద్ధురాలా, ఆమె సంగతి కూడా తేలుద్దామని అవసరమైతే ఇతరులని ఆ వ్యక్తి మీదకి ప్రేరేపించి డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. దేవుని కోసం నిలబడితేనేమో దయాలు ఎగబడతాయి మన మీదకి. మనుషులకు నమ్మకంగా ఉండాలని ప్రయత్నిస్తేనేమో సాటి మనుషులు మన మీదకి ఎగబడతారు. మొత్తం మీద ఇవి తప్పకుండా ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇలాగే అక్కడ దానియేలు ఎదుర్కొన్నాడు, దానియేలు మీద కుట్ర బన్నారు, వేట కుక్కల్లాగా వెతికారు, ఎక్కడన్నా ఏ తప్పులోనన్నా దొరుకుతాడేమో బుక్ చేద్దామని. ఎక్కడ వాళ్ళు విమర్శించడానికి అవకాశం లేకుండా తన సమస్త ప్రవర్తన యందు నిర్దోషంగా నడుచుకున్నాడు ఆయన. అణువణువున వెతికారు ఆయన్ని, ఒక్క చోట అంటే ఒక్క చోటైనా సరైన రిమార్కు కనుక్కోలేకపోయారు. చివరికి వాళ్లే ఒక పథకం బన్ని ఆ పథకం ప్రకారం దానియేలును ఇరికించారు. ఈరోజు నీ నిర్దోషత్వాన్ని బట్టి దేవుని ముందు కానీ సాటి మనుషుల ముందు కానీ నువ్వు కలిగి ఉన్న నమ్మకత్వాన్ని బట్టి కొంతమందికి నువ్వు శత్రువు అయి ఉండొచ్చు. నీకు దేవుడు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించి ఒకరికంటే మిన్నుగా నిన్ను ముందుకు తీసుకెళ్తున్న దాన్ని బట్టి ఇతరుల ద్వేషానికి, అసూయకి, కక్షకి నువ్వు కారణమయ్యావేమో. అయితే నీ తోటి వారికి సాటి వారికి నువ్వు ఇబ్బందికరంగా తలనొప్పిగా తయారయ్యావేమో. కానీ దానియేలు మార్పు లేని వ్యక్తిగా నిలిచినట్టు నీవు మనుషుల ఒత్తిడికి ప్రేరణకు లొంగొద్దు. నువ్వు ఎలా ఉన్నావో అలానే దేవుని మార్గంలో ముందుకు సాగు. చూసుకోవాల్సిన కార్యాలన్నీ దేవుడే చూసుకుంటాడు. గుంట తవ్వువాడే దానిలో పడునని వాక్యంలో రాయబడి ఉంది. ఎదుటి వాళ్ళని పాడు చేయాలని ఎవరైనా దుర్యోచనతో దుర్మార్గపు క్రియలు జరిగిస్తే దేవుడు చేసే పని ఏంటో తెలుసా? ఎవరిని పాడు చేయాలని ఇటు గుంటలు తవ్వుతున్నాడు వాడు ఇంకా ఆశీర్వదించబడతాడు, అభివృద్ధిలోకి వెళ్తాడు. ఒకడి కోసం తవ్వాడు కదా గుంట, ఆ గుంటలోకి వాడే వచ్చి పడతాడు. లోకంలో సింపుల్గా ఒక మాటతో చెప్పారు, చెరపకురా చెడేవు. గుంట తవ్వుద్దాం అవతలని పడేద్దామంటే నువ్వు పడతావరా పోయి దానిలో, అట్లాంటి పిచ్చి చేష్ట చేయకరని పెద్దోళ్ళు లోక జ్ఞానంతో చెప్పారు. మనకైతే ఇంకా నిజమైన దేవుడు తెలుసు, ఆయన చేసే కార్యాలు తెలుసు.
సరే దానియాలు విషయంలోకి వచ్చేటప్పటికి ఎలా ఇరికిద్దాం అని ఒక స్కెచ్ గీశారు. ఎక్కడన్నా చూడు, ఎక్కడ కూడా తన ప్రవర్తనలో లోపం లేకుండా నడుచుకుంటున్నాడు, లెక్క సరిగా ఉన్నాడు. నిజంగా ఒక మనిషి అంత క్రమంగా ఎదుటి వ్యక్తులు వెతుకుతుంటే ఏ లోపం కూడా దొరకకుండా నిర్దోషంగా బ్రతకటం అనేది సామాన్యమైన విషయం కాదు. ఎవరైనా ఆరోపిస్తే అవి అబద్ధాలే, ఎవరైనా నిందిస్తే అవి వట్టి నిందలే తప్ప రుజువు చేసే దమ్ము కానీ నిజమని రూపించే దమ్ము కానీ ఎవడికి లేదు. కేవలం అసూయతో, వ్యసనంతో, కక్షతో, ఈర్ష్యతో, ద్వేషంతో మాట్లాడుతున్న మాటలే అని ఇట్టే అర్థమైపోతుంది దానియేలు విషయంలో. కాబట్టి ఏదో లేనిపోయి ఆయన మీద చెప్పి మనం బుక్ చేయలేవురా, ఒకవేళ అలా చెప్తే మనం బుక్ అవుతాం అని ఒక పథకం ప్రకారం అతన్ని ఇరికించాలని. ఎక్కడ దొరుకుతాడు అంటే తన దేవుని విషయంలోనే దొరుకుతాడు. ఎందుకంటే 600 భూమి ఆకాశాలు తలక్రిందులైనా ప్రతిరోజు అతన్ని గమనిస్తున్నాం. రోజుకు 3 అతడు దేవునితో గడుపుతున్నాడు. ఒక ప్రక్క కిటికీలు ఓపెన్ చేస్తాడు, రోజుకు 3 ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, దినమునకు 3 మోకాళ్ళుని తన దేవునికి ప్రార్థనలను, విజ్ఞాపనలు చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆ పని చేయకూడదు అని ఒక చట్టం తేవాలి మనం. అసలు అది ఎట్లా సాధ్యమైంది వాళ్ళల్లో వాళ్ళకి సంభాషణ? ఎట్లా సాధ్యమైందంటే జీవితాంతం ఒకవేళ అలాంటి నియమాన్ని మనం తేలేకపోవచ్చు, అలాంటి చట్టాన్ని మనం చేయించలేకపోవచ్చు. మనం ఒక పని చేద్దాం, ఏం చేద్దాం నిర్వాదమా, ఏం చేద్దాం, మనం పని చేద్దాం 30 ఎవరు ఏ ప్రార్థన చేసినా, ఏ విన్నపం చేసినా, ఏ విజ్ఞాపన చేసినా రాజుకే చేయాలి. ఎవ్వరు కూడా మనుషులకే కానీ దేవతలకే కానీ ఎవ్వరికి కూడా ఏ ప్రార్థన చేయకూడదు, ఏ విజ్ఞాపన చేయకూడదు, ఏ మనవులు కూడా చేయకూడదు 30 ఎన్ని రోజులు? 30 3 నెలల 15 1 ఒక రూల్. అసలు దీనికి రాజు ఒప్పుకుంటాడా? మళ్ళీ వాళ్ళల్లో వాళ్ళకి ప్రశ్న, ఎందుకు ఒప్పుకోడు? రాజులు త్వరగా మునగ చెట్లు ఎక్కుతారు. మనం పోయి కాసేపు రాజును పొగిడామంటే చిటారు కొమ్మకి ఎక్కి కూర్చుంటాడు. వాళ్ళల్లో ఒకడు వేసాడు స్కెచ్, మిగిలిన వాళ్ళంతా ఏకీభవించారు, అందరూ కలిసి రాజు దగ్గరికి పోయారు. రాజా, ఇంతవరకు ఎందరో రాజుల్ని మేము చరిత్రలో విన్నాం, కొందరిని ప్రాక్టికల్గా మా లైఫ్లో కూడా చూసాం, కానీ దర్యావేషు మహారాజా మీలాంటి గొప్ప రాజుని ఇంతవరకు మేము చూడలేదు. ఆ దేవుడు ఎలా ఉంటాడో మాకైతే తెలియదు, కానీ ఆ దేవుని ప్రతిరూపంలాగా మీరు నిజంగా మమ్మల్ని పరిపాలించడం నిజంగా మాకెంతో సంతోషదాయకంగా ఉంది. అందుకని మేమంతా ఒక నిర్ణయానికి వచ్చాం, 1 మేమంతా కలిసి మిమ్మల్నే సేవించాలని అనుకుంటున్నాం. ఎవరిని? రాజువైన నిన్నే సేవించాలనుకుంటున్నాం. ఎందుకంటే కనబడని దేవుడు ఎక్కడున్నాడో మాకు తెలియదు, కానీ మాకందరికీ కనబడే దేవుడు అయ్యా నువ్వు, నిన్ను సేవించాలనుకుంటున్నాం. నన్ను సేవించడం ఏమిటి, దేవుడికి కదా మనందరం భక్తి చేయాల్సింది అని అంటారేమో మీరు, లైఫ్ లాంగ్ అంటలేదు సార్, 1 అండి, 1 మమ్మల్ని దయచేసి మిమ్మల్ని సేవించనియండి. మా మనవులు, మా ప్రార్థనలు, మా స్తుతి అంతా కూడా మీకే చెల్లిస్తాం, ఎందుకంటే అందుకు అర్హులు సార్ మీరు, అందుకు యోగ్యులు మీరు అని చిన్నగా భజన చేసి చిటారు కొమ్మ ఎక్కిచ్చాడు. ఎక్కాడు, చిటారు కొమ్మకి ఎక్కి అడిగాడు అనమాట, చాలా బాగుంది సార్, అలానే కానండి అయ్యా అన్నాడు. అయితే ఇంకొకటి సార్, ఇందులోనే ఒక చిన్న విషయం కూడా ఉంది. ఈ ఆజ్ఞను మీరి మేమంతా రాజ్యంలో చాటింపు వేయిస్తాం. ఈ ఆజ్ఞను మీరి ఎవడైనా తన దేవునికి కానీ దేవతలకు కానీ మొక్కినట్టు, విజ్ఞాపన చేసినట్టు, స్తుతించినట్టు, ఆరాధించినట్టు, ప్రార్థించినట్టు, మనవులు చెల్లించినట్టు తెలిస్తే అప్పుడు వాడు మీ ఆజ్ఞను మీరాడు, గనక వానికి శిక్ష ఏంటి అన్నాడు. ఇలా అన్నారు,
అది కూడా మీరే చెప్పండి. ఏం లేదు మహారాజా, మీరు మాకు దైవ సమానులు, దేవుడంతటి వారు, దేవుడే మీరు. గనుక మీ దగ్గర నుండి ఆజ్ఞ జారీ అయిందంటే రాజ్యంలో ప్రతి పౌరుడు వినాల్సిందే. దాన్ని వినకపోతే వానికి ఇవ్వబడే శిక్ష కూడా తీవ్రంగా ఉండాలి, లేకపోతే జనులు మిమ్మల్ని లెక్క చేయరు. అందుకని మీ ఆజ్ఞను మీరి ఎవరైనా తన దైవానికి ప్రార్థిస్తే వాణ్ణి సింహాల గుహలో వేయునట్లు సెలవివ్వండి. మరి అంతే కదా రాజ్యంలో, మరి ఆజ్ఞ జారీ అయిందంటే మరి నా ఆజ్ఞ మీరితే నాకు కూడా కోపమే కదా, తప్పకుండా అలాగే కానివ్వండి అని ముద్ర ఇచ్చాడు. ఇంకేం, సూపర్గా స్కెచ్ ఫలించింది, అద్భుత. వెంటనే దండోరా వేయించేశారు. రాజ్యం అంతటా కూడా ఈ సంగతిని, ఇలాంటి శాసనం ఒకటి జరిగినదని అంతటా చాటింపు వేయించారు. 30 దినములు రాజుకే తప్ప ఎవ్వరికి ఏ విజ్ఞాపనలు చేయకూడదు, ఏ మనవులు చేయకూడదు, ఏ విధంగానూ స్తుతించకూడదు, ఆరాధించకూడదు, ప్రార్థించకూడదు. ఎవరు ఏది కావాలన్నా, ఏది అడగాలన్నా, ఏది చెప్పాలన్నా, ఏ మయంపరచాలన్నా రాజునే అని చాటింపు వేయించారు. ఇంత స్కెచ్ ఎవరి కోసం అండి? చూడండి, ఒక భక్తిపరుణ్ణి అడ్డుకోవడానికి ఒక రాజ్యం, రాజ్యమే తల్లకిందులు కావాల్సి వచ్చిందంటే ఎంత ఆశ్చర్యకరమైన విషయం. మేల్కొన్నారా? ఒక రాజ్యం, రాజ్యమే తల్లకిందులు కావాల్సి వచ్చిందంటే అది సామాన్యమైన విషయమా? రాజ్యమే తల్లకిందులు అయిపోయింది. ఈయన దెబ్బకి రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరు రాజుకు నమస్కారం చేయాల్సి వచ్చింది. ఇదంతా ఎవరి కోసం? ఒక్క మనుషుని కోసం. ఎవరా ఒక్కడు? దేవునికి నమ్మకమైన మనుషుడు. తన దేవునికి నమ్మకంగా నిజాయితీగా నిలిచినటువంటి ఒక నీతిమంతుణ్ణి, ఒక భక్తిపరుణ్ణి అడ్డుకోవడానికి ఎంత రిస్క్ చేశారో చూడండి వాళ్ళు. అది తన భక్తునికి దేవుడిచ్చినటువంటి శక్తి, అది భక్తుని కెపాసిటీ. రాజు, రాజ్య దగ్గర ఉండేటువంటి వ్యక్తులు, టోటల్ రాజ్యం అంతా గందరగోళం కావాల్సి వచ్చింది. ఇంత శాసనం నిజంగా రాజును ప్రేమించా? అడి బొంద, రాజును ప్రేమించి కాదు, పోని సమాజాన్ని ప్రేమించా? అది కాదు. ఒక్కటే, దేవుని దాసుడైన దానియేలును చంపగూరి ఎంత పెద్ద పని చేశారో చూడండి వాళ్ళు. అంటే దేవుని కొరకు నిలిచిన వాని విషయంలో ఇంత స్కెచ్ జరిగిద్దనమాట. దేవుని కొరకు నీతియుక్తంగా నిలిచి దేవుని కొరకు మంచి ఫలం ఫలించాలని ఎవరు కోరుకున్నా, ఆయన పక్షంగా ఎవరు నిలిచినా, ఆ వ్యక్తికి మరుగున, ఆ వ్యక్తికి చాటున సాతాను, సాతాను సంబంధులు, దురాత్మలు, దురాత్మ సంబంధులు, ఇలా స్కెచ్లు గీసుకుంటా ఉంటారన్నమాట. పాడు చేయటానికి, పతనం చేయటానికి, దెబ్బ కొట్టడానికి, నాశనం చేయటానికి, గుంటలు తీయటానికి. అయితే ఈ శాసనం దానియేలు కూడా తెలిసింది. దానియేలు ఏం చేస్తాడు? నాకు తెలిసి చిరునవ్వు నవ్వుకొని ఉంటాడు. ఎందుకో తెలుసా? తనంటే వ్యసన పడేవాళ్ళు ఎవరు ఆయనకు తెలుసుగా. ఆయన అభివృద్ధి చెందుతుంటే ఏడ్చుకుని గందరగోళం అయిపోయే రకాలు ఎన్ని మోకాలు ఉన్నాయో తెలుసుగా. అర్థంలో మన ముఖం మనకు కనపడినట్టు ఎదుటివారి మనసు మనకు అర్థమైద్ది అని సామెతల్లో ఉంది. మరి అవతల వాళ్ళ ముఖాలు చూస్తుంటేనే మనకు అర్థమైద్ది. కొన్నిసార్లు నీకు నాకు తెలియకుండానే మన వెనక చాలా కుట్రలు జరుగుతుంటే మనకు అర్థం కాదు. చాలా వాటిని మన దాకా చేరకుండా దేవుడే డీల్ చేసేసాడు. నీ మీద నా మీద జరిగిన కుట్రల్లో, చాలా కుట్రలు అసలు నీ దృష్టికి నా దృష్టికి రాకముందే విచ్ఛిన్నం చేసి పడేశాడు దేవుడు. మన దృష్టికి వచ్చిన ఏదో అడపాదడపా వస్తాయి. చాలా వరకు మన వెనకనే పటాపంచలు అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే గన్ను పెట్టి కూర్చుంటాడు అనమాట, ఎవడు ఏ విధంగా గీస్తున్నాడని పటాకులు బెలస్తాన్ని కూర్చుంటాడు అనమాట. మరి మొద్దకాయకి తెలియదు, తర్వాత అయినా తెలిసిందా ఆ మన స్కెచ్తో పోయాడని? సడన్గా మొర్దకాయ కబురు వచ్చింది, నేను ఊరేగించమని, నీకు సన్మానం చేయమని. రాజు దగ్గర నుంచి ఆజ్ఞ వచ్చింది, దానికి హామానే దగ్గరుండి అన్నీ చూసుకోవాల్సి వచ్చిందంటే నాకు తెలిసి మొర్దకాయ నవ్వుకొని ఉంటాడు, దేవా నీకు స్తోత్రం అని. ఎందుకు హామాన్ అసలు ఎందుకు మొర్దకాయని చంపాలనుకున్నాడు? నమస్కరించనందుకు. నేను పెద్ద అధికారిని, నాకు నమస్కరించలేదు ఈ మొర్దకాయ అనే యూదుడు,
వీడికి ఎంత గర్వం, అందరూ నాకు మొక్కారు కానీ వీడు ఒక్కడే నాకు లోబడలేదు. అదేంటంటే నా దేవుడికి తప్ప నేను ఎవడికి నమస్కారం చేయనంటాడు. ఏంటి వీడి పొగరు, వీడి అహంకారం ఏంటి? ఇలాంటి వీడు ఒక్కనే కాదు, టోటల్గా వీడి జాతినే నాశనం చేయాలనే స్కెచ్ తీసుకొని పోయాడు. వీడే కాదు, టోటల్ వీడి ఫ్యామిలీ, వీడి జాతి మొత్తాన్ని, యూత జనాంగ మొత్తాన్ని నాశనం చేయాలని స్కెచ్ తీసుకొని పోయాడు. తెలియదు మురదికైకి, నిద్రపోతున్నాడు హాయిగా ప్రార్థన చేసుకొని. రాజు దగ్గరికి పోయి మధ్యరాత్రి రాజు దగ్గరికి పోయి రహస్యంగా సమాచారం చెప్పి ఆర్డర్ తీసుకోవాలని పోతే ముందే నిద్రపట్టకుండా చేసి కూర్చోబెట్టాడు రాజుని. ఇక్కడేమో ఈయనేమో హాయిగా నిద్రపోతున్నాడు, దేవుడేమో నిద్ర మేల్కొని తన దాసుని కాపాడుకుంటున్నాడు, తన ప్రజల్ని కాపాడుకుంటున్నాడు. అది దేవుని విశ్వాస్యత, దేవుని నమ్మకత్వం. సడన్గా మురదికాయ కబురు పోయింది. ఏమని? రాజు మీద జరిగినటువంటి హత్యా ప్రయత్నాన్ని ముందే పసిగట్టి నువ్వు సమాచారం ఇచ్చినందున రాజుగారు నిన్ను స్పెషల్గా సన్మానించి ఊరేగించి నీకు ఇలా ఇలా చేయమన్నాడు అని కబురు వచ్చింది. దీనికి ఎవరో ఇదంతా దగ్గరుండి ఈ తతంగం అంతా జరిగించాల్సింది? రాజు క్రింద ఉండే అధికారి హామాను. మొక్కలేదని గల్లంతు చేద్దామని ఈడిపోతే ఇప్పుడు ఈడే దగ్గరుండి ఆయనకు సన్మానాలు చేయించాల్సి వచ్చింది. ఇది ఎంత దారుణమైన విషయమో చూడండి. అట్లా పెడతాడు దేవుడు మెలికలు. నిన్ను పాడు చేద్దాం అనుకున్నాడు, నిన్ను మోసేటట్టు చేస్తాడు దేవుడు. వాడే నీ గాడిద అవుతాడు, నిన్ను మోయాలంతే. యేసు నామంలో అది జరుగునుగాక. అంతే, మోసుకుంటా తిరగాల. ఇప్పుడు కొడుతున్నాడా నీ హస్బెండ్, కొడుతున్నాడా నిన్ను? ఏం పర్లే, తన్నులు దీన్ని దేవునికి అప్పచెప్పు. నిన్ను తన్నిని కాడికి తన్నని, ఈ తన్నులన్నిటికీ ప్రతిగా ఒకే ఒక్క తన్ను తంతాడు దేవుడు వాడిని. ఇకంతే, ఇక ఆ తర్వాత ఇక మళ్ళీ తన్నుకు అవసరం లేకుండా తంతాడు. ఆ తర్వాత ఇక అతను నిన్ను మోసుకుంటూ తిరుగుతాడు. ఇక ఏ సునామలు అది జరుగునుగా. సహోదరుడా, నీ విషయంలో కూడా అంతే. పాప మురదికాయకి ఏం అర్థమై ఉండదు, కానీ హామానుకు తెలుసు వాడు ఏం స్కెచ్ తీసుకున్నాడో, అది ఎలా బెడిసి కొట్టిందో. నాకు మొక్కనందుకు నిన్నాడిని నాశనం చేద్దాం అనుకుంటే ఇప్పుడు నేను దగ్గరుండి వాడికి సన్మానం ఏది? నాకు మొక్కనోడికి ఎంత పరువు తక్కువ చూడండి. కానీ చేయించాడు దేవుడు. అట్లాగా దేవుడు మన కొరకు మేల్కుంటాడు, మన కొరకు మేల్కుంటాడు. మన వెనక జరుగుతున్న కుట్రంతటిని గమనిస్తూ ఉంటాడు ఆయన. నేను చెబుతున్నాను, మళ్ళీ చెబుతున్నా, నీకు నాకు తెలియకుండా చాలా కుట్రలు ఆయన భగ్నం చేశాడు. నీకు నాకు దృష్టికొచ్చినవి కొన్నే, దురాత్మలు గీసిన కుట్రలు కావచ్చు, సైతాన్ని గీసిన స్కెచ్లు కావచ్చు, అసలు మన శాల్తీని లేపడానికి మార్గంలో మనకు పెట్టిన ఉచ్చులు కావచ్చు, మన ఆత్మీయ జీవితాన్ని నాశనం చేయడానికి మనకు గీసిన స్కెచ్లు కావచ్చు, చాలా కుట్రలు, చాలా కుట్రలు ఆయన భగ్నం చేస్తాడు. ఆయన విశ్వాస్యత, ఆయన నమ్మకత్వం అది. కాబట్టి దానియేలుకి ఈ సంగతి తెలిసింది. ఏమీ ఇబ్బంది పడ్డా, ఇదంతా ఎవరి కోసం గీశారో నాకు తెలుసులేరా రే, ఎక్కడ నేను మీకు చిక్కలా, ఏ పాయింట్లో చిక్కలా, ఇక దేవుని విషయంలో తప్ప ఇంకెక్కడ చిక్కనుగా నేను. కాబట్టి మానక ప్రతిదినం ముమ్మారు అన్నం లేకపోయినా ఉంటా, నిద్ర లేకపోయినా ఉంటా, కానీ రోజుకు కనీసం 3 సార్లు నా ప్రభుతో మాట్లాడకుండా నేను ఉండలేనని మీరు ఎరిగే, నా చేత ప్రార్థన మాన్పించాలని మీరు ప్రయత్నం చేస్తే, ఆ ప్రయత్నంలో నేను వెనకడుగు వేయకుండా ప్రార్థన మానని ఇరిగి ఈ పాయింట్ దగ్గర నన్ను ఇరికించి రాజు దృష్టిలో నన్ను నేరస్తుని చేసి నన్ను పాడు చేయాలన్నది మీ స్కెచ్. పాపం నా కోసం బబులోన్లో ఉన్న మనుషులందరినీ గందరగోళం చేస్తున్నారు కదరా మీరు. టోటల్ మీ రాజ్యం మొత్తానికి, మీ రాజుకి, మీకు, మీ జనం మొత్తానికి నేను ఒక్కడనే సింహస్వప్నం అయిపోయాయి కదరా. ఇది నా దేవుని బలం, ఇది నా దేవుని బలం. నేను నా దేవుని పక్షంగా నిలిచినందున నాకు ఎదురైనటువంటి ఒక ప్రతిఘటన, ప్రతిశోధన, పర్వాలేదు పర్వాలేదు ఏం కాదు అని ఒక ప్రధాన అధికారి అయి ఉండి కూడా, రాజు శాసనం తెలిసి కూడా ఆ శాసనాన్ని ఫాలో అవ్వాలా. రాజు నన్ను నేరస్తుడు అనుకున్నా పర్వాలేదు, కానీ
నా దేవుడు నన్ను దోషి అనకూడదు. నా దేవుని ఎదుట నేను నమ్మకత్వం విషయంలో నిర్దోషిగా ఉండాలి. ఇది దానియేలు చేసుకున్న తీర్మానం. నా దేవుని ఎదుట నమ్మకత్వం విషయంలో నేను నిర్దోషినిగా ఉండాలి. నేను రాజును వదిలేసుకొని దేవుణ్ణి పట్టుకున్నాను అనుకో, ఇలాంటి రాజులు 100 మందిని తెచ్చి నా కాళ్ళ దగ్గర ఆయన పడేస్తాడు. ఒకవేళ వాడు నా ప్రాణం తీసినా సరే, మృతులను సజీవులుగా లేపే నా దేవుడు నన్ను కూడా లేవనెత్తుతాడు అవసరమైతే.